పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక కాకినాడ కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని గత ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం వలన విద్యార్థుల సంఖ్య పెరిగిందని, కానీ మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం వలన చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. జిల్లాలో వసతి గృహాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంతో సంక్షేమ హాస్టల్స్ ను మూసివేస్తున్నారన్నారు. తక్షణమే నూతన గురుకులాలు నిర్మించాలని, హాస్టల్స్ లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి బకాయి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్కు 2,397 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. అవి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణం మెస్ ఛార్జీలు అలాగే కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజున కాలేజీ విద్యార్థులకి గత సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజున కాలేజీ విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా యూనివర్సిటీలో కానీ డిగ్రీ జూనియర్ కాలేజీలలో కానీ ఉపాధి అధ్యాపకుల కొరత చాలా తీవ్రంగా ఉంది. మరి అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ రకంగా ఈ రోజున విద్యార్థుల యొక్క సమస్యలని పరిష్కరించేదానికి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.